तरह मीटिंग पेट्टुकुन्नाम काबट्टी मन उत्साहान्नी मन चैतन्यान्नी अंत प्रदर्शिंचिपोतुंटिवि कानी केसीआर गारु ఈ ముదోలు గడ్డ మీద ఆ చైతన్యం గనుక వెళ్లి విరిస్తే తెలంగాణలో అంటుకుంటదనే భయంతోటే పర్మిషన్ ఇవ్వకుండా ఐదవ విడత సంగ్రామ యాత్రను డిస్టర్బ్ చేయాలని సభ జరగకుండా చూడాలని ఇవాల తన చెప్పు చేతుల్లో ఉండే పోలీసుల్ని పర్మిషన్ నిరాకరించే ప్రయత్నం చేసిండు. ఈ దేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి కేసీఆర్ మొదటివాడు కాడు చివరివాడు కూడా కాకపోవచ్చు. ఈ దేశంలో అంతకంటే ఎక్కువ ప్రజల్ని వేధించి ఆనాడు ప్రజల్ని జైల్లో పెట్టి ఎమర్జెన్సీని పెట్టిన కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు గుద్దుడు గుద్దుతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరా సర్కార్ మట్టె కలిసింది బిడ్డ అని చెప్పి మర్చిపోకండి. అంతకంటే గొప్పోడివా కేసీఆర్. ఇవాల మీరు కోర్టు పర్మిషన్ ఇచ్చింది 3 గంటల నుంచి 5 గంటల వరకే అని. బైరంగ సభ 2 గంటలే ఉంటదా? ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద సంగ్రామ యాత్ర, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామారావు పటేల్ గారు తన అనుచర వర్గంతో జిల్లా పార్టీ అధ్యక్షులు రమాదేవ్ గారి సమక్షంలో, బండి సంజయ్ గారి సమక్షంలో, కిషన్ రెడ్డి గారి సమక్షంలో, మా ఎంపీ గారి సమక్షంలో, స్వయం బాబురావు గారి సమక్షంలో జైన్ అవుతా ఉంటే ఇవాళ దీన్ని చూసి ఓర్చుకోలేక దీన్ని డిస్టర్బ్ చేయాలనే పన్నాంగంతో ఇవాళ పోలీసులు ఇక్కడ 5 గంటల కంటే 1 నిమిషం ఎక్కువైనా మళ్ళీ కోర్టుకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాడట. కోర్టుకు విజ్ఞత ఉంటుంది, కోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ఉంటుంది, కోర్టుకి ప్రజల హక్కుల్ని కాపాడే కర్తవ్యం తప్పకుండా ఉంటుందని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. ఇవాళ పోలీసులారా, కేసీఆర్ ఆనాడు సరస్వతి తల్లి, చదువులమ్మ తల్లి బాసరవడిలో తెలంగాణ గడ్డ మీద ఉన్న నిస్నాతులైన విద్యార్థులు, 10/10 మార్క్స్ వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకొని అమ్మ నాన్న కలలు నెరవేర్చాలని, గొప్పగా ఎదగాలని, ఐటీ ఇంజనీర్లుగా శాస్త్రవేత్తలుగా ఎదగాలని చెప్పి ఇక్కడ చదువు కోసం వస్తే ఆ చదువులమ్మ తల్లి ఒడి సాక్షిగా ఆ పిల్లలు చదువు కాదు మాకు కావాల్సిందే, కడుపు నిండా బువ్వ పెడతలేరు, మా ఆరోగ్యాలను ఖరాబ్ అయిపోతున్నాయి, ఏ బిడ్డని శవం ఏ ఇంటికి వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నామని చెప్పి ముక్కు పచ్చలాలని 10వ తరగతి చదువుకున్న విద్యార్థులకు జమై కేసీఆర్ సర్కారుకి ముచ్చమటలు పుచ్చిచ్చే పద్ధతిలో ఉద్యమాలు చేసిన గడ్డ నా బాసర గడ్డ. ఆ పిల్లలంతా కూడా ఇవాళ గా పిల్లలు మాకు బువ్వ కావాలని, నాణ్యమైన బువ్వ కావాలని, మాకు వైస్ ఛాన్సలర్ కావాలని, మేం గొప్పగా చదువుకునే పరిస్థితి రావాలని, ఇది చదువులమ్మ తల్లి ఒడి అని చెప్పి ఉద్యమాలు చేస్తే కేసీఆర్ ఆదేశించగానే 100ల మంది పోలీసులు ఇది కాకులు దురని కారడివని, ఇది చీమలు దురని చిచ్చడివని, తల్లిదండ్రులు కూడా రావడానికి వీల్లేదని, పార్టీలు రావడానికి వీల్లేదని చెప్పి నిషేధం విధిస్తే వాళ్లే కథానాయకులై
ఇవల ఉద్యమాన్ని చేసి కేసీఆర్ చెంప చెల్లు మనిపిస్తే వాళ్ళ కొడుకు కేటీఆర్ వచ్చిండు. కేటీఆర్ వచ్చి ఏమండు, మీరు మీ చైతన్యం మీ తెగువ బ్రహ్మాండంగా ఉందని చెప్పి కితాబిచ్చిపోయిండు. నేను అడుగుతున్నా కేసీఆర్ గారు, ఏ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఏ గవర్నమెంట్ పాఠశాలల్లో నీ మనమడు తిన్న తిండి పెడతా అని చెప్తున్నావో, నీ మనమడు ఉండడానికి కావాల్సిన వాతావరణం అంటున్నావో, ఉండగలనా నీ మనమడు భాషల్లో ఐఐటీలో, ఉండగలనా నీ మనమడు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ప్రతి నిత్యం ఏదో ఒక స్కూల్లో బల్లులు పడ్డ చారు, బొద్దింకలు పడ్డ అన్నం, ఉడికి ఉడకని అన్నం, ఇవాళ ఆ అన్నం తిని ఆ విషాహారంతో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో వందల సంఖ్యలో దవకాళ్ళ పాలై ఇవాళ చచ్చిపోతున్న పరిస్థితి కనబడతలేదా కేసీఆర్? నిజంగా నేను దమ్ముంటే గా స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకి మంచి బువ్వ పెట్టే ప్రయత్నం చేయి, వాటి తీర్చిదే ప్రయత్నం చేయి, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయి తప్ప నీకు తీరిక లేదు. ఫామ్ హౌస్ లో ఉంటావు, నీకు తీరిక లేదు. ప్రగతి భవన్ లో ఉంటావు. మా చిన్నారి గరీబు పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు పట్టించుకో. నీ పట్టింపంతా ఎట్లా మళ్ళా ఇతర పార్టీలను అణిచివేయాలి, అక్రమంగా సంపాదించుకున్న డబ్బు సంచలతో నాలాంటి బిడ్డనట్లు నొక్కి వేయాలని చెప్పేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు. ఇవాళ హుజరాబాద్ లో నీ కుట్రలు కుతంత్రాలు, నీ డబ్బు సంచులు, నీ మద్యం సీసాలకు చెంప చెల్లు మనిపించింది హుజరాబాద్ గడ్డ. ఆ గడ్డ తీర్పు రేపు మీరు అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీకి నాయకులు ఎక్కడున్నారు, భారతీయ జనతా పార్టీకి ఇవాళ లీడర్లు ఎక్కడున్నారు? ఎక్కడెక్కడే వెతికినా కూడా భారతీయ జనతా పార్టీ ఉంటుందనే విషయం మర్చిపోకండి. నివురుగప్పిన నిప్పులాగున్నది, నివురుగప్పిన నిప్పులాగున్నది. ఏ ఇంటిని కదిలించినా కేసీఆర్ ను ఉడగొట్టడమే మా ఎజెండా అని చెప్పి ప్రతినబూడేనా విద్యార్థులు ఉన్నారు, ప్రతినబూనేనా యువకులున్నారు, ప్రతినబూనే మా మహిళలు ఉన్నారు, ప్రతినబూనే మా రైతాంగం అంతా ఉన్నారు. నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, ఆనాడు 2006లో చిన్న శుద్ధవాగు పెద్ద శుద్ధవాగు ఆ ప్రాజెక్టు కట్టబడ్డది. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడ్డా అని చెప్పినావు కదా, మాట మాట్లాడితే కాళేశ్వరం ఉన్నావు కదా, మరి ఈ గడ్డ మీద ఒక ఎకరం కూడా ఇరిగేషన్ నోచుకోకుండా ఆ కట్టబడ్డ ప్రాజెక్టుకి కాలువలు తవ్వకుండా ఇవాళ నా ముదోలు ప్రాంతంలో రైతుల కళ్ళల్లో మట్టి కొడుతున్నమాట వాస్తవమా కాదా చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మాటలు కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు మాత్రం తంగెలు దాటవు, కాళ్ళు మాత్రం తంగెలు దాటవు. ఇవాళ కేసీఆర్ పోలీసులు నమ్ముకున్నాడు. నేను అడుగుతా ఉన్నా, పోలీసులారా ఇది ఉండేది కాసుమా, ఇది ఉండేది కాదు. మీరు తెమ్మనగానే తీసుకురాపో అంటేనే తీసుకురాపో అంటే తీసుకొస్తాను పోలీస్ స్టేషన్లకు, పెట్టమంటే కేసు పెడతాను. మీరు ఎంతమంది మీద కేసులు పెడతారు, ఎంతమందిని మీరు తీసుకొస్తారు, ఎంతమంది మీద దౌర్జన్యం చేస్తారు? నీ దౌర్జన్యాలు, ఈ దౌర్జన్యాలన్నీ కూడా గ్రామాలలో మా కార్యకర్త చేత రాసుకోబడుతున్నాయి, కబర్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా ఇవాళ భారతీయ జనతా పార్టీ మర్చిపోతున్నారు. మీరు దేశాన్ని అతి గొప్పగా పాలిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో 19 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, రేపు 20వ రాష్ట్రంగా తెలంగాణ గడ్డ మీద దగ్గర జెండా కాషాయ జెండా మాత్రమే, కాషాయ జెండా మాత్రమే. దాన్ని ఆపగలిగే శక్తి కేసీఆర్ కాదు కదా, కేసీఆర్ జయజమ్మకు లేదు, కేసీఆర్ బానిసలకు లేదు, కేసీఆర్ పోలీసులు అని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ రామారావు పటేల్ గారు వారితో పాటుగా సర్పంచులు ఎంపీటీసీలు అనేక మంది నాయకులంతా కూడా వచ్చి చేరాడు. వాళ్ళందరికీ కూడా పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో పులిబిడ్డల్లాగా ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో, పాత ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో పార్టీని గెలిపించడానికి గొప్పగా ప్రయత్నం చేయాలని, కదం కదం నడిపి నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.